హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు లేటెస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఎస్టే పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించి మనకు కంప్లీట్గా ఏపీ సర్కిల్ అలాగే తెలంగాణ సర్కిల్ సంబంధించి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయో కంప్లీట్గా మనకు ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది సో రెండు రాష్ట్రాలకు సంబంధించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి సో మనకు చూడండి భారత ప్రభుత్వ పోస్టల్ విభాగానికి చెందిన తెలంగాణ అలాగే సర్కిల్లో పరిధిలోని చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ హైదరాబాద్ అలాగే ఏపీ సర్కిల్లోని చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయాలు గ్రామీణ డాక్ సేవక్ జీడిఎస్ పోస్టుల భరితీకి సంబంధిత రాష్ట్రాలకు చెందిన అభ్యర్థుల దరఖాస్తులు కోరుతుంది కంప్లీట్గా మనకు పదో తరగతి పాస్ అయితే చారు సో జస్ట్ టెన్త్ క్లాస్ మేము మీ దగ్గర ఉంటే ఎలాంటి ఎగ్జామ్ లేకుండా మీరు జస్ట్ అప్లై చేస్తే జాబ్ మీ సొంతం అయిపోతుంది మెరిట్ లిస్ట్ ఆధారంగా మీకు టెన్త్ క్లాస్లో వచ్చినటువంటి మార్క్స్ బేస్ చేసుకొని మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం సో చూడండి అర్హత వచ్చేసి మ్యాథమెటిక్స్ లోకల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్తో పదో తరగతి ఉత్తీర్ణాలు ఉండాలి అలాగే అభ్యర్థి కనీసం పదో తరగతి వరకు స్థానిక భాషలో చదివి ఉండాలి కనీసం అరవై రోజుల పాటు శిక్షణ వ్యవ వ్యవధితో ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన సంవత్సరం నుంచి కంప్యూటర్ ట్రైనింగ్ కోర్సు పూర్తి చేసి ఉండాలి అయితే చూడండి సిక్స్టీ డేస్ టూ మంత్స్ పీజీడీసీ సర్టిఫికేట్ కానీ కంప్యూటర్ నేర్చుకున్నటువంటి సర్టిఫికేట్ ఉండాలి మీ దగ్గర లేదా టెన్త్ పాస్ అయిన తర్వాత డిగ్రీ చేసిన వాళ్ళు బీకామ్ వాళ్ళు కూడా ఈ జాబ్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఇలాగో బీకామ్లో మనకు కంప్యూటర్ బేసిస్ బేసిక్స్ ఉంటాయి కాబట్టి అలాగే వయసు వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి ఇరవై ఏడు నాటికి పద్దెనిమిది నుండి నలభై ఏళ్ల మధ్య ఉండాలి ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్ళు ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీలకు మూడేళ్ళు అలాగే పీడబ్ల్యూడీలకు అభ్యర్థులకు పదేళ్ళు వయోపరిమితి సడలింపు ఉంటుంది అలాగే జీత భత్యాలు వచ్చేసి మనకు కంప్యూటర్ ఇవ్వడం జరిగింది టైం రిలేటెడ్ కంటిన్యూ అలవెన్సే టీఆర్టీఏ సంబంధించి టీఆర్సీఏ పద్ధతిలో ఉంటాయంట సో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కనీసం నాలుగు గంటలకు టీఆర్సీఏ కింద పన్నెండు వేల జీతం ఐదు గంటలకు పద్నాలుగు వేల ఐదు వందల చొప్పున చెల్లిస్తారంట అదేవిధంగా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సంబంధించి అలాగే డాక్ సేవలకు టీఆర్సీఏ సంబంధించి నాలుగు గంటలకు పదివేలు అలాగే ఐదు గంటలకు పన్నెండు వేలు చెల్లించడం జరుగుతుంది ఎంపిక విధానం వచ్చేసి అభ్యర్థులు ఆన్లైన్లో అప్లోడ్ చేసిన సర్టిఫికేట్ల ఆధారంగా నిబంధనల ప్రకారం ఆటోమేటిక్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ తయారవుతుంది ఉన్నత విద్యార్థులకు వెయిటేజీ ఏమి ఉండదు కేవలం పదవ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది సో దరఖాస్తు విధానం మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట సో ఇప్పుడు మనకు ఆల్రెడీ ఆన్లైన్ ప్రక్రియ స్టార్ట్ అయింది సో మీరు ఆన్లైన్కి వెళ్ళేసి అప్లికేషన్ పెట్టుకోవచ్చు సో ఇక్కడ కంప్లీట్గా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి తెలంగాణ సర్కిల్లో మొత్తం ఖాళీలు పదకొండు వందల యాభై ఖాళీలు ఉన్నాయి వీటిలో జనరల్కు నాలుగు వందల ఎనభై నాలుగు పోస్టులు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి నూట ముప్పై పోస్టులు ఓబీసీ వాళ్ళకి రెండు వందల డెబ్బై తొమ్మిది పోస్టులు దివ్యాంగులకు ఏకి దివ్యాంగులకు నైన్ పోస్టులు అలాగే దివ్యాంగులు బీకి పద్నాలుగు పోస్టులు అలాగే దివ్యాంగులు సికి పదిహేను పోస్టులు అలాగే ఎస్సీలకు నూట నాలు నూట యాభై నాలుగు పోస్టులు ఎస్టీలకు అరవై ఐదు వేకెన్సీస్ ఉన్నాయి అలాగే ఏపీ సర్కిల్ సంబంధించి రెండు వేల రెండు వందల తొంభై ఆరు వేకెన్సీస్ ఉన్నాయి వీటిలో జనరల్ వాళ్ళకు నాలుగు వందల ఎనభై నాలుగు అలాగే ఈడబ్ల్యూఎస్కి నూట ముప్పై ఓబీసీ వాళ్ళకి రెండు వందల డెబ్బై తొమ్మిది దివ్యాంగులు ఏకి తొమ్మిది పోస్టులు అలాగే దివ్యాంగులు బీకి పద్నాలుగు అలాగే దివ్యాంగులు సికి పదిహేను ఎస్టీలకు నూట యాభై నాలుగు ఎస్సీలకు నూట యాభై నాలుగు ఎస్టీలకు అరవై ఐదు వేకెన్సీస్ ఉన్నాయి సో మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట దరఖాస్తు ఫీజు జస్ట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంది ఓసీబీసీ ఈడబ్ల్యూఎస్ పురుష ట్రాన్స్మెన్ అభ్యర్థులకు హండ్రెడ్ రూపీస్ చెల్లించాలి మహిళా ట్రాన్స్మెన్ అలాగే పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు అనేది లేదు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి మనకు ఏపీ పోస్ట్ డాట్ ఇన్ అనే అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు మొబైల్ నుంచి కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు సో ఆన్లైన్ ప్రక్రియ ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి మీరు నెట్ సెంటర్కి వెళ్ళేసి అప్లికేషన్ కూడా పెట్టుకోవచ్చు సో ఇలాంటి అవకాశం మీకు మళ్ళీ మళ్ళీ రాదు ఇలాంటి ఎగ్జామ్ లేకుండా టెన్త్ క్లాస్లో వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని మీకు జాబ్స్ ఇవ్వటం జరుగుతుంది అలాగే మీకు కంప్యూటర్ సర్టిఫికేట్ ఉంటే మీకు ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్ కూడా ఉంటుందన్నమాట సో మీకు అలాగే చూడండి మనకు అద్భుతమైన అవకాశం తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు గోల్డెన్ అండ్ గుడ్ ఆపర్చునిటీ ప్రతి ఒక్కరు అప్లికేషన్ పెట్టుకోండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ యాక్టివేట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్